ఇక కాంగ్రెస్ వాడు వచ్చి నేను ఇది ఇస్తా అది ఇస్తా అరచేతుల వైంకుటం చూపిస్తా అని అబద్ధాలు ఆడుతుండు. నీది ఇచ్చిన ముఖమైతే ముందు కర్ణాటకలి, ఈ బార్డర్ మీద నీ గవర్నమెంటే ఉంది కదా, మీ ముఖ్యమంత్రే ఉన్నాడు కదా. ఇవాళ కర్ణాటకలో పోతే మా అక్క చెల్లెలకు చుట్టాలు ఉంటారు అక్కడ. ఆడ పింఛన్ ఎంత? 600 రూపాయలు. మనదెంత? 2000. మరి ఆడ 600 ఇచ్చి వాడు ఇంకా ఇక్కడ 4000 ఇస్తా అంటే నమ్మత్తదా? అంటే ఏంది, ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది. గద్దెనెక్కదాకా ఏదన్నా అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది. వ్యవసాయానికి కరెంటు లేదు, పింఛన్ 600, వికలాంగులకు 1000 రూపాయలు, రైతు బంధు 10000 లేనే లేదు. ఇక ఆడనట చెయ్యారట. ఈ రాని అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్ధాలు ఆడదాం, 4 ఓట్లు వేసుకుందామని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట. వెనకటి గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో ఏ శాత కాదట కానీ రాని తెలంగాణలుగా నేను ఇదిస్తా అదిస్తా అని ఇలా మనని మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కరెంట్ ఉండునా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఈ నారాయణ ఖేళ్ల కనీసం ఒక మార్కెట్ యార్డ్ ఉండేనా? ఇలా కేసీఆర్ వచ్చినాకనే, మా భూపాలన్న వచ్చినాకనే నారాయణ ఖేడ్లో మార్కెట్ యార్డు పెట్టినాం, శంకరంపేటలో సబ్ మార్కెట్ యార్డు పెట్టినాం. మా గౌడ్ సాబ్ అడుగుతుండు, మా భూపాలన్న అడిగిండు, మా జడ్పీడీ సాబ్ అడిగిండు, తప్పకుండా శంకరంపేటను ఈ సబ్ మార్కెట్ యార్డ్ను మార్కెట్ యార్డ్గా మారుస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇగో ఈ పని కేసీఆర్తోనైతుంది. 60 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నారాయణ ఖేళ్ల కమ్సేకం మార్కెట్ పెట్టినారే. 70 సాల్మే జో కామ్ నహీ హువా, 6 సాల్మే అప్నే భూపాల్ రెడ్డి సాబ్ నే కరికే దికాయే ఆప్ లోగం. నిజం కాదా ఇది? ఇలా పని చేసినాం మనం. రాబోయే రోజుల్లో మా భూపాలన్న చెప్పినట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చి శంకరంపేటలోని ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పని దగ్గర పడ్డది, ఇప్పుడు నర్సాపూర్ దగ్గర దగ్గర వచ్చింది పని. ఆయన కాలు వెళ్ళదీసి ఎండాకాలంలో కూడా మీ చెరువులు నింపుతాం, మీ ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే పని చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా ఎంత పంట పండినా కొంటున్నాం, వడ్లు కొన్నాం, మక్కలు కొంటున్నాం, శనగలు కొంటున్నాం, జొన్నలు కొంటున్నాం, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ మద్దతు ధర కూడా ఇస్తా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాక కొన్నారా? అంత ఆగమేనే, కరెంటు ఇయ్యరా, పంట పండిన పంట కొందరా, ఈ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నిన్నేదో 6 గ్యారంటీలు అన్నారు. ఏముంటాయి కాంగ్రెస్ 6 గ్యారంటీలు మనకు తెలివయా? కాంగ్రెస్ పార్టీ గిట్ట వచ్చింది అనుకో, 6 నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే 6 నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా వ్యవసాయానికి 6 గంటల కరెంటే వస్తుంది. ఇక 24 గంటలు పోతుంది, మళ్ళా పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 3 గంటల కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ ఒడిగిట్ వచ్చింది అనుకో, ఎమ్మెల్యేలకు ఢిల్లీ టూర్లు కొట్టద్దు హైకమాండ్. మన హైకమాండ్ ఏమో శంకరంపేట గల్లీలు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళ హైకమాండ్ ఢిల్లీలు ఉంటుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఏడాదికి 30 విమాన టికెట్లు ఫ్రీగా ఇస్తారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తే పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ మధ్యలో కొత్తగా ఒకటి బెంగళూరు వచ్చింది, ఇక మాట్లాడితే ఇంకో సెకండ్ హైకమాండ్ బెంగళూరులో మోపైంది. కాంగ్రెస్ వస్తే మన తెలంగాణకు 2వ రాజధాని బెంగళూరు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఢిల్లీ పోవాలంటే వయా బెంగళూరు పోవాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. వాళ్ళు పనిచేసే రకం కాదు, మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా, ఆనాడు కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు, నేను గిట్ట ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడుగా అని చెప్పిండు, నీళ్ళు ఇచ్చిండా లేదా అని నేను మా అక్క చెల్లెల్ని అడుగుతా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఎవరైనా మంత్రి ఊళ్ళోకి రావాలంటే ఫస్ట్ బిందెలే అడ్డం ఉంటుండే కదనమ్మా. బిందెలన్నీ అడ్డం పెడితే పోలీస్ బండి వచ్చి బిందెలు తీసినాకనే మెల్లగా మంత్రి ఎమ్మెల్యేనే వచ్చు. లేకపోతే బోరింగ్ బండి అన్న తెచ్చి పాయింట్ మీద పెడితే అది కొబ్బరికాయ కొట్టే పేరు మీద ఎమ్మెల్యే ఊళ్ళకత్తుండే. రానిత్తురా మీరు? ఇలా కేసీఆర్ వచ్చినాక మొన్న ఎండాకాలంలో కూడా మీకు ఎక్కడైనా ఏ చెల్లె కానీ అక్క కానీ బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిందా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఇంత ఎండల్లో కూడా ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ సౌకర్యం చేసింది కేసీఆరా కాదా అని నేను అడుగుతున్నా. 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉండే మరెందుకో మంచినీళ్ళు ఇవ్వపోతున్నారు.